హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే, ఇన్స్టెంట్ గా 5-5 నిమిషాల్లో అయిపోయే టేస్టీ టేస్టీ గోధుమ పిండితోటి దోశలు. ఒక్కసారి ఈ దోశల్ని తయారు చేసుకోండి, టేస్టీయే కాదు హెల్దీ కూడా. చాలా తక్కువ నూనెతోటి మనం ఈ దోశల్ని తయారు చేసుకోవచ్చు. వీటిని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో, అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము. దోశల్ని తయారు చేసుకుంటానికి ముందుగా మనం ఒక వెడల్పాటి బౌల్ని తీసుకోవాలి. దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. అలాగే క్రిస్పీగా రావడానికి ఇక్కడ నేను 2 స్పూన్లు బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ముందుగా 1 స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుందాము. అలాగే 1 స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము. కారం వేసుకోవటం వల్ల ఈ దోశలు చాలా టేస్టీగా వస్తాయి. అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడిని కూడా వేసుకుందాము. ఈ ప్లేస్లో మీరు జీలకర్రనైనా వాడచ్చు. పచ్చిమిరపకాయల్ని వీలైనంత చిన్న ముక్కలుగా తరుక్కొని దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ఈ దోశలు ఇంకా టేస్టీగా ఉండాలంటే దీంట్లోకి 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 ఉల్లిపాయని వీలైనంత సన్నగా తరిగి వేసేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను సన్నగా తరిగిన చిన్న చిన్న అల్లం ముక్కల్ని కూడా వేసుకుందాము. అలాగే 1 కప్పు సన్నగా తురిమిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు దీనంతటిని కూడా నీట్గా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దోశ పిండి కన్నా కొంచెం థిక్గా ఈ పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఎంతైతే బాగా కలుపుకుంటామో అంత రుచిగా ఈ దోశలు వస్తాయి. సూపర్ టేస్టీగా ఈ దోశలు రావాలంటే దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ కనుక మనం యాడ్ చేసుకుంటే ఈ దోశల రుచి అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడిగి మరీ ఈ దోశలు ఎలా చేశారు అని మరీ చేయించుకుంటారు. దీంట్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరిని ఇలాగా మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవటం వల్ల దీని ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఈ 1 కప్పు పచ్చి కొబ్బరి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. కొబ్బరి వేశాక మనకి పిండి కొంచెం థిక్గా అయింది. ఇప్పుడు ఇంకొన్ని నీళ్ళని దీంట్లోకి యాడ్ చేసుకుని పిండిని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాము. పిండి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా కలిసిపోయింది, అది కూడా ఉండలనేవి అస్సలుకి లేకుండా. ఇప్పుడు మనం ఈ పిండితోటి దోశల్ని వేసేసుకుందాము. దోశల్ని వేసుకుంటానికి ముందుగా మనం స్టవ్ మీద 1 వెడల్పాటి పెనాన్ని పెట్టుకుందాము. ఈ పెనం మొత్తం కూడా వేడయ్యాక దీని మీదకి 1.5 గంట ముందుగా మనం తయారు చేసుకున్న ఈ దోశ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మందంగా ఈ దోశల్ని వేస్తున్నాను, అప్పుడే తినేటప్పుడు మెత్తగా చాలా టేస్టీగా వస్తాయి. ఇదంతా కూడా 1 నిమిషం పాటు కుక్ అయ్యాక దీని మీదకి 1/2 స్పూను ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి, చాలా టేస్టీగా కూడా ఈ దోశలు ఉంటాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ అయ్యాక దీన్ని రివర్స్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. కిందంతా కూడా మంచి గోల్డెన్ రంగు కలర్ అయిపోతుంది. రివర్స్ సైడ్ టర్న్ చేసుకొని ఇంకొక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇలాగే మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకుందాము. టేస్టీ టేస్టీ గోధుమ పిండితోటి దోశలు తయారైపోయినాయి, అది కూడా చాలా అంటే చాలా తక్కువ నూనెతోటి. దీంట్లోకి ఏ చట్నీతో తిన్నా బాగుంటుంది, అలాగే చట్నీ లేకపోయినా బాగుంటుంది. పిల్లలకి ఇలా రోల్ చేసిస్తే టేస్టీ టేస్టీగా తినేస్తారు. కంపల్సరీ మీరు కూడా ఈ దోశల్ని తయారు చేసుకోండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.